నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన అందరికీ కూడా ఈ దేశంలో వినాయక చవితి పండుగ అనేది ప్రతి సంవత్సరం కూడా హిందువులకు మొదటగా వచ్చేటువంటి పండుగ వినాయక చవితి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు విశ్వ హిందూ పరిషత్ అన్ని కూడా కోవిడ్ నిబంధనల్ని అనుసరించి గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పేసి అందరూ కూడా దీన్ని ఒప్పుకుంటున్నప్పటికీ కూడా మరి నిబంధనలకు కోవిడ్ నిబంధనలు అనుసరించి జరుపుకోవాలని కూడా పోలీసులు ప్రతిఘటించడాన్ని ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మరి గత 6 నెలలకెళ్ళి కూడా ఈ దేశంలో కరోనా మహమ్మారి విజృంభించి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురైతుంటే దానికి ముందస్తు ఏర్పాట్లు చేయలేనటువంటి చేతగాని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వినాయక చవితి విషయానికి వచ్చేసరికి ముందస్తు చర్యలు చేపట్టి పోలీస్ యంత్రాంగం ద్వారా వినాయక విగ్రహాలు తయారు చేసేటటువంటి కార్మికుల్ని బెదిరించి భయపెట్టి బైండ్ ఓవర్ చేయడం, అదే విధంగా తయారు చేసినటువంటి వినాయకుల్ని అమ్మవద్దు విక్రయించవద్దు అని చెప్పేసి వ్యాపారస్తుల్ని కిరాణం షాపు వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం, అదే విధంగా ఈ యొక్క వినాయక మండపాలకు ఏర్పాటు చేసేటటువంటి కార్మికుల్ని కానీ వివిధ వ్యాపారస్తుల్ని అందరినీ కూడా కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు ఏదైతే భయపెడతా ఉన్నారో దాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. తప్పకుండా ఈ వినాయకుని తయారుచేసినటువంటి కార్మికుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పట్ల ఉంది. వాళ్ళు గత సంవత్సరం నుంచి కష్టపడి వినాయకుల్ని కేవలం అదే జీవనోపాధిగా బతుకుతున్నటువంటి ఈ వినాయక తయారుచేసినటువంటి అధికారి కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ నల్గొండ జిల్లాలో కూడా ప్రతి దేవాలయంలో వినాయకుని పెట్టుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఏ శుభకార్యం మొదలుపెట్టా కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా గణేష్ పూజతో మొదలు పెడతాం. అలాంటి గణేషుడికి ఈరోజు ఇట రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వినాయకుడికే విఘ్నాలు కలిగిస్తున్న ఈ వ్యవస్థ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యంగా అనేక సడలింపుతోటి కోవిడ్-19 మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఓపెన్ చేసి నడుస్తూ ఉన్నాయి. మన పక్కనే చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫీసుల రోజుకు ఎలాంటి నిబంధనలు లేకుండా వందల మంది పాపం వారి పైసలు కట్టి కరోనా బాధితులు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ సేవా కార్యక్రమాలు చేసేందుకు అక్కడ నిబంధనలు పాటిస్తేందుకు ఈ ప్రభుత్వానికి చేత కాదు. కానీ అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆ గణనాథుని పూజించి ఈ కోవిడ్ వెంటనే ఈ దేశాన్ని తరిమి కొట్టాలనే సదుద్దేశంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని మానవ ప్రయత్నానికి అత్యమ శక్తి ఆ దేవుని బలం చేకూర్తేనే ఈ కోవిడ్ నుంచి మందు కానీ వ్యాక్సిన్ కానీ త్వరగా వచ్చి ఈ కోవిడ్ బారి నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించే శక్తి వస్తుంది. కాబట్టి అలాంటి వినాయకునికి విఘ్నాలు లేకుండా మనం అందరం కూడా ప్రభుత్వం విధిగా సహకరించాలి. ముఖ్యంగా మరొకటి ఈ యొక్క నల్గొండ పట్టణంలో పోలీస్ వ్యవస్థ కొంతమంది తెలిసి తెలియక వారు రాజ్యాంగాన్ని రాసి చుట్టూ ప్రహరీ కూడా ఉండాలి, దేవాలయాలు ఉండాలి, ఒక అపార్ట్మెంట్లల్లో గణేషుని పెడుతున్నారంటే ఒక ఇంట్లో పెట్టినట్టే ఉంటుంది. ఆ ఉన్న 20 మంది రోజు భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడ భక్తులు కూడా నియమ నిబంధనలకు అనుసరించి కోవిడ్ నియమ నిబంధనలు అనుసరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆటంకాలు కల్పించినా భారతీయ జనతా పార్టీ ఆ భక్తులకు అండగా ఉంటుంది. పోలీసుల చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ పూజ కార్యక్రమం చేసినా కూడా ఈ యొక్క వినాయకుని పూజిస్తారు కాబట్టి ఈ కరోనా మహమ్మారి నుంచి కూడా మనం అందరం కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వినాయకుని పెట్టి పూజిస్తే
కరోనా పోతుంది చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఆనాడు స్వాతంత్ర ఉద్యమ సమయంలో బాలగంగాధర తిలక్ గారు ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాల్లో మనము బ్రిటిష్ వారు మనం కలవకుండా ఉంటే మనంతా ఒక దగ్గర కలవాలని చెప్పేసి ఈ యొక్క వినాయక ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క బాలగంగాధర తిలక్ ప్రారంభించినటువంటి ఈ వినాయక ఉత్సవాలను మనము బంద్ చేసినట్టయితే అటు హిందువులకు మనోభావం దెబ్బతింటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులకు ఇబ్బంది కలగకుండా జిల్లా యంత్రాంగము, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ శాఖ ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులకు సహాయ సహకారం అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితిని ఆనందంగా సుఖసంతోషంతో జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మురిసిటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చెర్లపల్లి గణేష్, నాగిరెడ్డి రాఖీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.